రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా స్థానిక ఒంగోలు ఎన్ఎస్పీ అతిథి గృహంలో రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకున్న కరెంటుకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను నగదు బదిలీ పథకం కింద రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రైతుల ఖాతాలోని నగదును విద్యుత్ డిస్కియం కంపెనీలకు చెల్లింపు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి దేవేంద్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిదే. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో అప్పుడు మేము కూడా 99లో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచి కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ రోజు మేము ధర్నాలు చేసినప్పుడు మాతో పాటు వామపక్షాలు కూడా ధర్నాలు చేయడం జరిగింది. బషీర్బాగ్లో ఆ సంఘటన ప్రజలందరూ కూడా గుర్తు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగం విషయంలో ఆయన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగానికి ఎంతో మరి ఎన్ని వేలు ఖర్చు పెట్టిన సంగతి మీరు చూస్తూనే ఉన్నారు. రైతులను ఆదుకునే దానికోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు రాష్ట్రానికి అదనపు నిధులు మంజూరు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం 17 మే 2010న 4 రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. వాటిల్లో భాగంగా విద్యుత్ రంగం సంబంధించి వ్యవసాయ విద్యుత్ కొరతకు రైతులకు నగదు బదిలీ పథకం ప్రధానమైంది. మరి దీనికి మరి కేంద్రం ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే రైతులకు నగదు బదిలీ చేయటం అంటే రీఇంబర్స్మెంట్ చేసేదానికి చేశారు. కానీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైతే వచ్చేటటువంటి కరెంటు ఏదైతే బిల్లు వచ్చే పరిస్థితి ఉందో ఈ వ్యవసాయానికి సంబంధించి ముందులుగానే వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు ముందుగానే ఆ అకౌంట్లో వేయటం జరుగుతుంది. అంటే వాళ్ళకి వేసినటువంటి అకౌంట్లో వేసిన డబ్బుల్ని వాళ్ళు డిస్కౌంట్కి అదే డబ్బులు పే చేయటం జరుగుతుంది. అంటే ఉచిత విద్యుత్ ప్రకారమే జరుగుతుంది తప్ప కేంద్రం ఇచ్చిన దాన్ని మనం డైవర్ట్ చేసి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు వక్రీకరించి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, కరెంటు ఛార్జీలు పడతాయి అని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు ఇస్తానంటే గుడ్డలు ఆరేసుకున్నాను ఆరేసుకునేదాన్ని కానని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులు నేనేదో రైతుల పక్షాన మాట్లాడుతున్నానని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. రైతులందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి సేవలు. మరి రైతులు పండిన పంటకు కూడా 3000 కోట్ల స్థిరీకృత నిధిని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా వ్యవసాయ రంగానికి